హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ మై చాయిస్. సో ఇప్పుడు క్యూఎండ్ఏ సెషన్లో విపాసన మెడిటేషన్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ని అడిగిన వారు ఎన్ రాజేష్. సో క్వశ్చన్ ఏంటంటే, హౌ మచ్ కాస్ట్ ఆఫ్ ద కోర్స్ ఫర్ 10 డేస్ అని అడిగారు. సో విపాసన మెడిటేషన్ కోర్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీకు 10 డేస్కి కూడా మీరు ఎట్లాంటి మనీ పే చేయాల్సిన అవసరం అనేది లేదు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, దీన్ని అడిగిన వారు ఆనంద్. విల్ ద రూమ్ బీ అలాటెడ్ సపరేట్లీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అలాంగ్ విత్ ద రెస్ట్ రూమ్ అని అడిగారు. సో మీకు రూమ్స్ అనేవి కొంతమందికి ఓన్లీ 1 పర్సన్కి 1 రూమ్ అలాట్ చేస్తారు, లేదంటే 2 పర్సన్ పర్ 1 రూమ్ అనేది ఉండొచ్చు. సో ప్రతి రూమ్కి కూడా మీకు వాష్రూమ్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ మై చాయిస్. సో ఇప్పుడు విపాసన మెడిటేషన్కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రెగ్నెంట్ లేడీస్ విపాసన మెడిటేషన్ చేయొచ్చా? సో దీన్ని ఒక మేడం అడిగారు. సో నేమ్ అనేది నాకు గుర్తులేదు. అండ్ ఆన్సర్ ఏంటంటే, విపాసన మెడిటేషన్ని ప్రెగ్నెంట్ లేడీస్ చేయొచ్చు. కాకపోతే ఆ టైం ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో, 4 మంత్స్ నుండి 7 మంత్స్ లోపు ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకునే ముందు మాత్రం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో మీ గైనకాలజిస్ట్తో ఒకసారి చెప్పండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. మీ యొక్క హెల్త్ని బట్టి, మీ యొక్క బాడీని బట్టి మీరు అప్లై చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫామ్లో కూడా మీ యొక్క హెల్త్ డీటెయిల్స్, మీ యొక్క ప్రెగ్నెన్సీ మంత్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ మై చాయిస్. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, విపాసన మెడిటేషన్కి సంబంధించి. సో మనం లాస్ట్ వీడియోలో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా 4 to 7 మంత్స్ లోపు ఈ మధ్య పీరియడ్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో మీరు పర్ఫెక్ట్లీ హెల్తీగా ఉండి, మీ యొక్క డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, అలాగే సెంటర్ వాళ్ళతో ఒకసారి మాట్లాడి, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీ యొక్క హెల్త్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చి మీరు అప్లై చేసుకోండి. అయితే మనకు నార్మల్ వ్యక్తులకి ఒక రకమైన టైం టేబుల్ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు అక్కడ టీచర్స్ మీకు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, అలాగే మీకు సపరేట్గా వాళ్ళు ఒక ప్యాటర్న్ రెడీ చేసి ఇస్తారన్నమాట. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. అంటే జనరల్ వాళ్ళు 10 అవర్స్ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్కి అంత టైము ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.